వెల్కమ్ టు శాకంబరి పాకశాల. ఈరోజు మనం కుల్ఫీ ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఒక బౌల్లో ఫుల్ క్రీమ్ పాలు తీసుకుందాము. ఫుల్ క్రీమ్ పాలు అయితే చాలా బాగా వస్తుంది కుల్ఫీ. దీన్ని వేడి హీట్ చేద్దామండి. పాలు పాలు కొద్దిగా వేడయి పొంగుతున్నాయి అన్నప్పుడు పంచదార వేసుకుందాము. మీకు కావాల్సినంత వేసుకోండి. పంచదార వేసుకున్న తర్వాత బ్రెడ్ స్లైసెస్ తీసుకుందాం. మిల్క్ బ్రెడ్ అయితే చాలా బాగుంటుంది. 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఎడ్జెస్ కట్ చేసుకుందాము. ఈ బ్రౌన్ కలర్లో ఉన్న ఎడ్జెస్ని కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ పాలల్లో ఈ బ్రెడ్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసేసుకుందాం. వేసేసుకొని కలుపుతూ ఉందామండి. ఈ బ్రెడ్ మూల అనేది తొందరగా గట్టిపడిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఒక బౌల్లో కుంకుమ పువ్వు తీసుకుందాము కలర్ కోసం. దీంట్లో వేడి పాలు పోసుకుందాము. నేను ఇప్పుడు మనం తయారు చేసుకున్న దాన్నే వేసేసాను. ఇప్పుడు దీన్ని పాలల్లో వేసేద్దాము. ఇది మంచి కలర్ వస్తుంది, టేస్ట్ కూడా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. పాలల్లో వేసి కలిపేద్దాము. ఇది ఎక్కువసేపు అక్కర్లేదండి, 10 నిమిషాల్లో గట్టిపడిపోతుంది. గట్టిపడిపోయింది కదా, ఇలా కన్సిస్టెన్సీ ఉండాలి. ఇలా ఉన్నప్పుడు పొయ్యి ఆపేద్దాం, ఒక 10 నిమిషాలు చల్లారుద్దామండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ఈ లిక్విడ్ వేసేసుకుందామండి. పాలు బ్రెడ్ది పిస్తా పప్పుని కడిగేసుకొని దీంట్లో వేసేస్తున్నాను. సాల్టెడ్ అయితే కడిగేసుకొని వేసుకోండి, అన్సాల్టెడ్ అయితే డైరెక్ట్ వేసుకోవచ్చు. ఇదంతా ఇట్లా మిక్సీ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు కుల్ఫీ మోల్డ్ ఉంటే దాంట్లో పోసుకోండి, లేకపోతే మామూలు గ్లాసెస్లో కూడా మనం పోసుకోవచ్చు. దీనికి మూత పెట్టేద్దాం. ఇలా చిన్న గ్లాసెస్లో కూడా పోసుకోవచ్చు. ఇది కొద్దిగా గట్టిపడిన తర్వాత స్టిక్ పెడితే స్ట్రైట్గా ఉంటుంది. ఇప్పుడే పెడితే సరిగా నిలబడదండి స్టిక్. లేదా ఒక బాక్స్లో పోసేసుకొని చక్కగా ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మామూలు ఐస్ క్రీమ్ లాగా మనం స్కూప్స్ లాగా కూడా తీసుకోవచ్చు. ఒక 2-3 అవర్స్ తర్వాత ఈ కుల్ఫీ మోల్డ్స్ తీసి ఈ స్టిక్స్ పెట్టేసుకుని మళ్ళీ ఒక 4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెడితే ఇవి సెట్ అయిపోతుంది. ఒక 7-8 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టాలండి. ఇదిగోండి రెడీ అయిపోయింది కదా మనకి ఐస్ క్రీము. దీన్ని తీద్దాం. ఒక గుంటకరెటతో కానీ ఒక స్పూన్తో కానీ తీసుకోండి. అదిగోండి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు కుల్ఫీని కూడా చూద్దాము. కుల్ఫీ మౌల్డ్లో పోసుకున్నాం కదా, దాన్ని కూడా తీసుకుందాం. చూసారా బాగా వచ్చింది కదండి. ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కుల్ఫీ ఐస్ క్రీమ్ రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, మర్చిపోకండి.